ప్రతి ఒక్కరూ కోవిడ్ 19 పై అవగాహన కలిగి ఉండి సామాజిక దూరం పాటించాలి. మండల ప్రజలను ఉద్దేశించి ప్రకాశం జిల్లా పెదదొర్నాల మండలం తహసీల్దార్ ఏవి హనుమంతరావు మాట్లాడారు. లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు బోనాల మండలం గ్రీన్ జోన్ గా ఉందని, అయితే నికారంపల్లె గ్రామంలో జరిగిన వివాహంలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో వారి కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్ కు తరలించమన్నారు. ఇప్పటిదాకా మన మండలం డ్రీమ్ మండలంగా ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి యొక్క ఈ యొక్క కోవిడ్ 19 యొక్క కేసులు మనకు లేవు. ప్రశాంతంగా ఈ యొక్క ఈ మండలం సాగుతూ ఉంది. అయితే మొన్నటి ఈ నెల 11-12 తారీఖుల్లో చింతల అగ్రహారంలో నికరంపల్లి వాసులు వాళ్ళ అమ్మాయిని ఈ చింతల అగ్రహారం ఇచ్చారు. ఆ పెళ్లికి వచ్చిన సందర్భంగా ఆ పెళ్లి కూతురు తండ్రికి పాజిటివ్ ఉన్నట్టుగా మనకు సమాచారం వచ్చింది. ఆ సందర్భంగా మనం ఎవరైతే ఆ ప్రైమరీ కాంటాక్ట్ అంటే ఆ వివాహానికి వచ్చి క్లోజ్గా ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని అనుమానించి వాళ్ళని మనం సేకరించి వాళ్ళని మనం దోణాల క్వారంటైన్ సెంటర్కి తరలించాము. అలాంటి వాళ్ళు మనకు మన సెంటర్లో 35 మందిని మనం ఇక్కడ తరలించడం జరిగింది. వాళ్ళకి 17 తారీఖున మన డాక్టర్స్ వాళ్ళు టెస్టింగ్ కూడా చేశారు. ఆ టెస్ట్ చేసి వారి రిపోర్ట్ కోసము ఒంగోలు పంపించారు. ఒంగోలు పంపించి కూడా 17 తారీఖు పంపించడం జరిగింది. ఇవాళ నిన్న 18-19 3 రోజులు అయింది. కాబట్టి ఆ రిపోర్ట్ కోసం మనం వెయిట్ చేస్తామన్నాము. ఆ రిపోర్ట్ కనుక నెగిటివ్ రాగానే ఈ క్వారంటైన్ ఉన్న వాళ్ళు మొత్తాన్ని కూడా వాళ్ళ ఇళ్ళకి వాళ్ళని పంపించేసి హోమ్ ఐసోలేషన్ హోమ్ క్వారంటైన్లో మనం ఉన్నట్టుగా వాళ్ళకి నోటీస్ ఇచ్చి పంపిస్తాము. అందుకని ఈ సందర్భంగా ఈ మండలంలోని 50 మంది ప్రజలకు తెలియజేయడం ఏమనగా, మనము రోజు రోజుకి మీరు టీవీలో ఏదో చూస్తున్నారు, రోజు రోజుకి కరోనా కోవిడ్ 19 ప్రబలమైపోతూ ఉంది. కావున దీన్ని మనము మెడిసిన్స్ అనేది తక్కువ మెడిసిన్స్ ఏమి లేవు. ప్రస్తుతానికి ఈ నార్మల్ మెడిసిన్స్ వచ్చాయి, అవి మామూలుగా వాడేవి, కానీ వాటి వల్ల అది ఎక్కువ ప్రయోజనం లేదు. ఎక్కువ ఏంటంటే ఈ కరోనా రాకుండా ఉండాలంటే మనం చేయాల్సిన మెయిన్ ప్రాథమిక విధులు ఏంటంటే, ఒకటి మాస్క్ ధరించలేను. మాస్క్ ధరించకుండా రోడ్ల మీద కానీ ఎక్కడైనా తిరిగితే వాళ్లకు 500 రూపాయలు పెనాల్టీ విధించబడుతుంది. ఇది గుర్తించవలేను ప్రజలు. రెండు, సామాజిక దూరం పాటించవలేను. ఇంట్లో కానీ లేక బజార్లో కానీ సామాజిక దూరం పాటించవలేను. ప్రతి వాళ్ళు మాస్క్ ధరించవలను. ఈ నిబంధనలు తూచా తప్పకుండా పాటించవలను. ఇది కాకుండా ఈ ప్రబలమవుతున్న సందర్భంలో మనకు జిల్లా లెవెల్లో కూడా బంద్ ఉందా, దీన్ని కఠినంగా ఉత్తర్వు చాలా పెళ్లి జరిగింది. అందుకని ఏ పెళ్లికి ఎవరు పోయారో తెలియదు, ఎవరికి ఎక్కడ ఈ అంటురోగం తగులుకున్నదో తెలియదు. కాబట్టి ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ఇంట్లో హోమ్ క్వారంటైన్ మెయింటైన్ చేస్తూ తర్వాత ఎవరు కూడా పెళ్లి సీజన్ కూడా అయిపోయింది కాబట్టి ఎక్కడికి పోక బయటికి పోకుండా ఒకళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి సింప్టమ్స్ దగ్గు జలుబు జ్వరము ఇలాంటి ఏమాత్రం వచ్చినా కూడా ఏమంటే మీ దగ్గర ఉన్న సబ్ సెంటరు పిహెచ్ సెంటరు లేకపోతే దోణాల హాస్పిటల్లో ఏమంటే డాక్టర్ సంప్రదించవలేను. అట్లా చేయకపోతే మీ వలన మీ రోగం వలన ఊరు మొత్తాన్ని కూడా మీరు కలుషితం చేసినట్లుగా గుర్తించబడుతుంది.